ఖర్చుకు తగ్గింది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఎర్ర చందనాన్ని వేలం వేయగలరా? ప్రస్తుతం ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తే ఇలాంటి సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల వ్యవహార శైలి కూడా ఈ సందేహాలను మరింత పెంచే విధంగా ఉంది. మొదటి విడత వేలంలో 1200 కోట్ల రూపాయలు వస్తాయి. మిగిలిపోయిన ఎర్రచందనం మొత్తాన్ని రెండవ విడత వేలం వేసి తక్కువలో తక్కువ 3000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన. గోడౌన్లలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఎర్రచందనాన్ని అమ్మి సొమ్ము చేసుకుని రైతు రుణమాఫీకి ఉపయోగించుకోవాలన్నది ఏపీ ప్రభుత్వ ప్లాన్. అందుకు తగ్గట్టే మొదటి విడతలో 4000 టన్నుల ఎర్రచందనాన్ని అమ్మాలని నిర్ణయించి గ్లోబల్ టెండర్లు పిలిచింది. గ్రేడ్ను బట్టి టన్ను ధరను 7 నుంచి 12 లక్షల మధ్య నిర్ణయించారు. ఈ నెల 19 నుంచి 24 మధ్య ఈ మొదటి దశ ఆక్షన్ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడే అధికారులకు సరికొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గ్లోబల్ టెండర్లు పిలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు చైనా, జపాన్, రష్యాతో పాటు మన దేశం నుంచి కూడా 172 ఎంక్వైరీలు వచ్చాయి. ఉదయగిరి, వెంకటగిరి, బాకారావుపేటలోని గోడౌన్స్కు వచ్చి వివిధ కంపెనీల ప్రతినిధులు, ఇతర వ్యక్తులు దొంగల్ని పరిశీలించి వెళ్లారు. అయితే ఎవ్వరి నుంచి ఇంతవరకు సరైన స్పందన లేదు. అందుకే అనుకున్న టైంకి మొదటి విడత ఆక్షన్ పూర్తి చేయగలమా లేదా అని అనుమానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు. పరిస్థితి ఇలాగే ఉంటే అనుకున్న విధంగా మొత్తం 8584 టన్నుల ఎర్రచందనాన్ని ఎప్పటికీ అమ్మగలుగుతామని కంగారు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు మరికొంత సమయం కావాలని అటవీ అధికారులు సీఎం చంద్రబాబును అడిగినట్టు తెలిసింది. ఎర్రచందనం అమ్మకానికి ఇచ్చిన అనుమతిని మరో 6 నెలల పాటు పొడిగించమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర అటవీశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు కూడా చెబుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ప్రభుత్వ అధికారులను చైనా, జపాన్ వంటి దేశాలకు పంపి ప్రీ బిడ్డింగ్ మీటింగులు ఏర్పాటు చేయాలని, రోడ్ షోలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. 8584 టన్నుల ఎర్రచందనాన్ని నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన స్పెషల్ పర్మిషన్ అక్టోబర్ నెలాఖరుతో ముగుస్తుంది. ప్రభుత్వం ఏం చేసినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆలోపి చేయాల్సి ఉంటుంది. ఆ డెడ్లైన్ దాటితే ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా జోక్యం చేసుకుంటాయి. ఇలాంటి రకరకాల సమస్యల మధ్య అనుకున్న విధంగా ఏపీ ప్రభుత్వం ఎర్రచందనాన్ని అమ్మి సొమ్ము చేసుకోగలుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.